నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారం మహాజాతరలో శివశక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మేడారం జాతర ప్రారంభానికి నెల రోజుల ముందే వచ్చి సమ్మక్క సారలమ్మల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. వనదేవతల రూపాలను రూపొందించి అలంకరణ చేస్తారు. అనంతరం తల్లుల రూపం దాల్చి కనువిందు చేస్తారు. శివశక్తుల వనదేవతలను ఏ విధంగా పూజిస్తారు, అమ్మవార్లు ఎలా వారిని ఆవహిస్తారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21 నాడు కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొస్తారు ఆదివాసి పూజారులు. 22 సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మకం తీసుకొస్తారు. సో అదే 21 రోజునే ఇటు గోవిందరాజులు అటు పగిద్దరాజు ఇది ముగ్గురిని ఒకరు తీసుకొస్తారు. చిలకమ్మ గుట్ట నుంచి మాత్రం సమ్మకం తీసుకొస్తారు. ఈ 4 రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేయడం. మనం ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడారాలు వేసుకొని దేవతల భక్తుల కోసం వచ్చిన వాళ్ళ కోసం మనం ఉన్నాము. మందుని కొంతమంది భక్తులను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు వాళ్ళు రావడానికి కారణం ఏంటి, వాళ్ళు ఇక్కడ నుండి ఆ తల్లికి ఎటువంటి నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు పెట్టిన నైవేద్యం ఏంటి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ ప్రత్యేకత ఏంటి. అంటే ఈ మేడారం జాతర కనబడగానే శివశక్తులు చాలా మంది కనబడతారు. సో ఎందుకంటే మేడారం జాతర అంటేనే శివశక్తుల జాతర అని ఒక పేరు గాంచింది. కానీ రాను రాను మీరు అంటే మీలో కొంచెం మీ కమ్యూనిటీ పరంగా అంటే మీ యూనిటీ పరంగా తగ్గడం జరిగింది. సో ఎందుకు ఆ లోపం ఏంటి, అసలు అది జరిగిన కారణం ఏంటి? నమస్తే అండి, నా పేరు ఆశ. నేను మేమందరం కూడా ట్రాన్స్జెండర్స్మి. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. అసలు యాక్చువల్గా మాఘశుద్ధ పౌర్ణమి రోజున ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మేడారం జాతరకే వస్తారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర ఆ రోజు చూస్తాం కాబట్టి కన్నుల విందుగా కన్నుల పండుగ జరుపుకుంటాం. ఎందుకనంటే మేము మాకు పుట్టినప్పటి నుంచి ఏ లోపంతోటి మేము ఇట్లా ట్రాన్స్జెండర్ అయిపోయింది, భగవంతుని ఆశీర్వాదంగానే మేము భావిస్తాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రజలందరూ కూడా అంటే సాధారణ జనాలందరూ కూడా మమ్మల్ని ఒక అమ్మవారిలాగానే పూజిస్తారు. ఇక్కడికి వచ్చే ఒక నెల రోజుల ముందే మేము అన్ని ప్రిపేర్ అవుతాము. అంటే బొడు బియ్యాలు కట్టుకోవడము, ఇక్కడికి వచ్చే ముందు మా డ్రెస్అప్ అయినా, అంటే కొంతమంది మాలో వేషధారణ కూడా అమ్మవార్ల వేషధారణే ఉంటుంది, అది కూడా మేము చేస్తాము. అలాగే భక్తులందరూ కూడా మమ్మల్ని అమ్మవారిలాగా పూజించడమే కాకుండా పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచి మాకు ఒడి బియ్యాలు పోయడము, పసుపు బొట్టు పూలు కంకణాలు కట్టి మమ్మల్ని దేవతలాగా ఆరాధిస్తారు వారు. అది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా చాలామంది ట్రాన్స్జెండర్స్ వస్తారు. అలాగే సాధారణమైన జనాలు కూడా, సాధారణమైన పబ్లిక్ కూడా వస్తారు. ఈ తెలంగాణ స్టేట్ లెవెల్లోనే ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన ఈ జాతరను జరుపుకోవడానికి ఈ స్టేట్ వాళ్ళే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అలాగే మీరు ఇండియన్ కరెన్సీ కాదు, పక్క అదర్ కంట్రీ స్టేట్ నుంచి కూడా, అదర్ కంట్రీస్ నుంచి కూడా మీరు ఆ కరెన్సీ చూడొచ్చు. అమ్మవారికి వేసే కానుకలు అలా ఉంటాయి. ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పారు అంటే మీరు నెల రోజుల ముందు నుంచి మేము ప్రిపేర్ అవుతాము ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మీరు కాకుండా కొంతమంది మీకు అంటే మీ కరెంట్ నుంచి వచ్చారంట కదా, ఇప్పుడు వరంగల్ కానీ ఖమ్మం అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి చాలా మంది వస్తుంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్ పరంగా శివశక్తుల పరంగా చాలామంది ఉంటారు. తెలంగాణ స్టేట్ లెవెల్లో 7000 మెంబర్స్ వరకు ఉంటారు. ప్రతి ఒక్కరు వస్తారు అంటే మేము అంత సంఖ్య అంత పర్టికులర్గా చెప్పలేము. బట్ ఏంటంటే అదర్ స్టేట్ నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళని మనం అంచనా వేయలేనంత భక్త జనంతో కూడుకున్న జాతర ఇది. మీరు ఒక మాట అని చెప్పారు అంటే మేము జన్మించిన తర్వాత అటువంటి సంకేతాలతో మీరు జన్మించండి, అది మాకు దైవ రూపం అని చెప్పి మీరు అన్నారు. అయితే ఈ దైవ రూపం ఉన్నప్పుడు మీరు ఇటు చిలకలగుట్ట కానీ ఇటు కన్నెపల్లి కానీ మీరు వెళ్ళేటప్పుడు కొంత ఆదివాసి పూజలు మేము అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఎందుకన్నట్టు? అంటే రష్యను బట్టి చేస్తారండి. అంటే ప్రత్యేకించి మమ్మల్ని అడ్డుకోవడం కాదు, సాధారణమైన జనాలను కూడా అడ్డుకుంటారు. ఎందుకనంటే అమ్మవారు వచ్చే టైంలో శివశక్తుల పూనకాలు వాటి వల్ల తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు అడ్డుకోవడం చేస్తారు. అది మమ్మల్ని ఎస్పెషల్గా కాదు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అడ్డుకుంటారు. మేడారం మహాజాతర వస్తే మీరు అన్నట్టు శివశక్తులందరూ దేవతలు భావిస్తూనే ఉంటారు. మరి చిలకలగుట్ట నుంచి వెళ్ళి తల్లిని తీసుకొచ్చే ముందు మీరు స్వాగతం పలుకుతారు కదా, ఆ స్వాగతం పలకడానికి ముఖ్య కారణం ఏంటి, అంటే మీరే ముందు ఎందుకుంటారు? ఎందుకు అని అంటే నేను ముందే చెప్పాను, పుట్టకతోటే మేము ఇలా పుట్టాము, కొంచెం పాజిటివ్ ఎనర్జీ మాలో ఉంటుంది అని ప్రతి ఒక్కరి విశ్వాసము. అదేవిధంగా మా విశ్వాసం కూడా, మేము నమ్మేది కూడా అదే. ఎందుకంటే మేము ఎక్కువ పూజలని భక్తి ఆచరణలోనే మేము ఉండడం జరుగుతుంది. మాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది, మాకు పూనకాలు వస్తాయి, అమ్మవారిని చెప్తాము, కొంతమంది అయితే కాలజ్ఞానాన్ని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా సాధారణమైన జనాలు చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కాబట్టి మేము దాంట్లో ముందుంటాము. ఒకటి, మీరు ఉన్నారు కదా, మీరు ఎన్ని రోజులు అవుతుంది?
ఇక్కడికి మేము వారం రోజుల ముందే వస్తాము. ఇక్కడ ఇవన్నీ పెట్టారు కదా, రూపం పెట్టారు, పసుపు రూపం పెట్టారు, ఈ రూపం ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే మనం ఏం చేస్తామంటే, మీరు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గద్దె దగ్గర వెళ్ళేసి ముక్కులు నేర్పించుకుంటారు, కానీ మీరు ఉన్న ప్రదేశాలనే ఆ తల్లికి ఒక నిర్మాణం చేపట్టారు, దాని ప్రత్యేకత. ప్రత్యేకత అంటూ ఏంటంటే, ఇప్పుడు మేము ఇక్కడ దేవుని చేసుకుంటున్నాము. మేము ఎక్కడైతే మేము కరీంనగర్లో ఫస్ట్ మేము అక్కడ ఒడిబియ్యం పోసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని వస్తాం కదా, ఆ క్రమంలోనే ఆ బియ్యాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ గద్దెలు వేసుకుంటాం. ఎందుకంటే మేము చేసినప్పుడు దేవుడి దగ్గర చేయలేము, అక్కడ రష్ ఉంటుంది. సో ఇక్కడ గద్దెలు వేసుకొని ఇక్కడే అమ్మవారు ఉంది అని భక్తి నమ్మకాలతో మేము అక్కడ ఒడిబియ్యాలు అన్నీ పెట్టేసి మాతో తీసుకొచ్చిన వస్తువులు అన్నీ పెట్టేసి అమ్మవారిని ఇక్కడే చేసుకుంటాము. ఎక్కడైనా అమ్మవారే కదండి, మీకు తెలుసు. ఓకే అండి. తల్లులకు పసుపు కుంకుమ చీర సారే బెల్లం బంగారం ఈ ఐదు ప్రత్యేకంగా పెట్టుతాం. అసలు ఈ తల్లికి బంగారం పెట్టడానికి కారణం ఏంటి? అది అనాదిగా వచ్చేటువంటి ఆచరణ అండి. బెల్లము అంటే మీరు మనం అంటే కొంతమంది తెలియక బెల్లం అంటారు, కానీ అది ఎత్తు బంగారం అని మేము పిలుస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మొక్కుబడి చెల్లించుకున్న తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత ఆ ఎత్తు బంగారం అనేది ఇచ్చడం ఇవ్వడం జరుగుతుంది. సార్ ప్రతి ఒక్క భక్తులు ఆ బెల్లాన్ని బంగారం అని పిలుస్తాం, కానీ ఆ బంగారాన్ని ఆ తల్లులకు నైవేద్యంగా పెట్టడానికి కారణం ఏంటి? అసలు అది రహస్యం ఏంటి? అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు. ఆ తల్లికి అయితే నైవేద్యంగా అదే స్వీకరిస్తుంది. తిరుపతిలో స్వామివారికి లడ్డూని ఏ విధంగా నైవేద్యం అయితే ఇస్తారో, ఈ అమ్మవారికి బెల్లం శాఖ బెల్లం అనేది నైవేద్యంగా ఇస్తారు. కాబట్టి ఏదైనా మొక్కుబడి చేసుకున్న తర్వాత ఇంత ఎత్తు బెల్లం నేను ఇస్తానని మొక్కుతారు, కాబట్టి ఆ బెల్లాన్ని నైవేద్యంగా ఇచ్చేస్తామన్నట్టు. అంటే మాకు ఇంత మొక్క శివశక్తి చెప్పడం జరిగింది. అసలు బెల్లాన్ని ఎందుకు పెట్టారంటే, కాకతీయుల కాలంలో ఒక రైతు బెల్లం పంట పండిస్తాడు, చక్కెర పంట పండించడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు రేటు లేకపోవడము, అతను అప్పుల పాలు కావడము, శిస్తు కట్టడానికి లేకపోవడం వల్ల ఈ తల్లులను మొక్కుకుంటే ఆ లాభం జరిగింది. ఆ లాభం పరంగానే తల్లులకు బంగారం నిలువెత్తు బంగారం తల్లి అడిగితే పెట్టాడు అని చెప్పారు. అది వాస్తవమేనా? వాస్తవం అయి ఉండొచ్చు. అంటే ఒక కథనం ఒకే కథంగా చూస్తే అది ఒకటే కథలాగా ఉంటుంది. మనం నాలుగు దిక్కుల నాలుగు కోణాలుగా ఆలోచించాల్సిన విషయమే. సో ఒకటండి, ఇప్పుడు పసుపు కుంకుమ ఖచ్చితంగా పెట్టిన కారణం ఏంటి? అంటే తల్లి దొరికింది, కుంకుమ పని రూపంలో దొరికింది కాబట్టి అట్లా పసుపు కుంకుమ అవన్నీ అట్లా వస్తుంది కాబట్టి అదే విధంగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మనతోటి మరో భక్తురాలు ఉంది, వాళ్ళ అడిగే పెద్ద చేద్దాం. శివశక్తుల విశ్వరూపం ఏంటి, వాళ్ళ మహిమలు ఏంటి, ఆ తల్లుల మహిమలకు వీళ్ళ ప్రతిరూపం ఏంటి తెలుసుకుందాం. చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని ముందు పెడతారు, ఏమైనా నూతన గృహప్రవేశం చేసినా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు, ఏ శుభాగారం ఉన్నా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అంటే మీరు అడుగు పెడితే వాళ్ళని శుభం చేత ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, పురాతన కాలం నుండి ఇజ్రాస్ అంటే శుభానికి గుర్తు. ఏ గృహప్రవేశమైనా ఏ ఒక మంచి ఈవెంట్ అయినా ఇజ్రాయల్ వెళ్ళాలి, వాళ్ళకి ఆశీర్వదించాలి. అది ఆనవాయితీ అనేది పురాతన కాలం నుండి వచ్చిన ఆనవాయితీ, అది ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే ఇంకో మాట అండి, అంటే దీన్ని అడగాలన్నా లేదా మీరున్నారు ఇజ్రాయల్ అంటారు, కొంతమంది శివశక్తుల రూపంలో వస్తారు, అంటే దేవుని రూపంలో వస్తారు, మరికొంతమంది వచ్చేసి ఇక్కడ అంటే వేరే వాళ్ళ విధంగా చేసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి వస్తారని చెప్పి ఒక రూమర్ స్టార్ట్ అయింది. అది ఎంతవరకు నిజమంటారు? అట్లా చాలా వరకు అయితే అట్లా ఉండరు, కొంతవరకు అట్లా ఉంటారు. అంటే వేరే వేషం వేసుకొని అమ్మవారి పేరు చెప్పుకొని అడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు స్వయంగా అమ్మవారి దీక్షలో ఉండి అమ్మవారు వచ్చే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇప్పుడు అమ్మవారి దీక్ష పరంగా మీరు రేపు ఈ 15 రోజులు ఇక్కడ ఉంటారన్నారు కదా, ఈ 15 రోజులు మరి ఏ రోజు ఏ కార్యక్రమం చేపడతారు? ఒకరోజు అంటే ఇక రోజుకు ఒక్కొక్క రోజు అమ్మవారు వస్తుంది, సమ్మక్క వస్తుంది, సారాలక్క వస్తుంది, ఆ తర్వాత పైడిద్దరాజు, నాగమ్మ, ఒక్కొక్క రోజు ఈవెంట్ను బట్టి ఒక్కొక్క పూజ మేము అందిస్తుంటాం. ఓకేనండి. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి బిడ్డలు, నాగులమ్మ సమ్మక్కి ఏమవుతుంది అసలు? కూతురు కాదని కొంతమంది చెప్తున్నారు. లేదు, అదే అది కాకతీయ రాజులకు ముందు నుండి కూడా సమ్మక్క సారక్కకు సమ్మక్కకు ఇద్దరు బిడ్డలనే తెలుసు, ఒక కొడుకనే తెలుసు. అదే ఆచారం ఇప్పటి నుంచి అందరూ అదే అనుకుంటాం మేము. క్రీస్తు శకం 1820 ముందు అదే కాకతీయ కాలం నాడు అంటే పగిరిద రాజును వ్యూహం జరిగిన తర్వాత నాగులమ్మ వచ్చేసి సమ్మక్కకు చెల్లి అంటారు. అవును, సమ్మక్కకు నాగులమ్మ చెల్లి అంటారు. కానీ మీరు కూతురు అంటున్నారు, అసలు చెల్లెనా కూతురా? అంటే మీకు తెలిసి అంటే మీకు గతంలో మీకు చెప్తూనే ఉంటారు కదా, సమ్మక్క కూతురే, సమ్మక్కకు ఇద్దరు కూతుర్లే, కూతురు కాకుండా చెల్లె అని చెప్పి వాళ్ళ వంశస్థులు అంటున్నారు. లేదు లేదు, మరి అదైతే ఇంతవరకు అయితే మాకు తెలియదు, ఆ ఆచారమే ఇంతవరకు మేము అదే ఫాలో అవుతున్నాం మేము. కానీ మేము వాళ్ళ వంశాన్ని చెప్పిన కొంతమంది మేము వెళ్ళడం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారంటే సమ్మక్క నాగులమ్మ అక్క చెల్లెలు అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీకు దైవ రూపం ఉంది కాబట్టి ఆ రూపంలో మీరు ఉన్నప్పుడు ఎంతో కొంత మీకు తెలిసి ఉంటారు నేపథ్యంలో మేము అడగడం జరిగింది. మేము ఎందుకంటే మా దాంట్లో చాలా మందికి అమ్మవారు కూడా వస్తుంది మాకు, మేము అమ్మవారిని మేము తలుచుకుంటున్నప్పుడు కూడా సమ్మక్క కూతురు నాగులమ్మనే చదువుతాం మేము, మాకు సో అదే తెలుసు మాకు. మీరు ఆ చదువు కాకుండా మీకు తెలిసిన వాళ్ళు పురాతనకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా అడగరా మీరు? లేదండి, మేము మాకు ఇలానే తెలుసు, ఇక హిస్టరీ కూడా చెప్తుంది అట్లనే, కొన్ని దశాబ్దాల నుండి కూడా అలానే కూతురనే మాకు తెలుసు.
అయితే బాహ్య ప్రపంచానికి ఇటు కూతురు అని చెప్పారు. మేము కూడా అంటే గతంలో ఎన్నో మీడియాలు వచ్చాయి, ఎన్నో జరిగినాయి, మేము కూడా అదే అనుకున్నాము. కానీ గత 20 రోజుల క్రితం ఈ వంశానికి చెందిన వాళ్ళని కొంచెం వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు సమ్మక్కను నాగులమ్మ అక్క చెల్లెలు అవుతారు. లేదు, ఇట్ వాజ్ రూమర్ ఐ థింక్ నేను అనుకుంటున్నది. ఎందుకంటే వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు చెప్పారు మాకు. అవునా, మేబీ కావచ్చు. మరి వాళ్ళు డైరెక్టర్ చెప్పడం జరిగింది, మీరు తప్పు చేస్తున్నారు, మీడియా అనేది శోధించి సాధించాలి, కానీ మీకు తెలిసింది రాయకండి, అది ఆమె కూతురు కాదు, చెల్లి అవుతుంది, అక్క అవుతుంది, చెల్లెడు కాదు అక్క అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వేరే మాట చెప్పారు. సరే ఏంటంటే, సరే కావచ్చు, వాళ్ళు ఇంకేమైనా వాళ్ళకు తెలిసిన ఏమన్నా వాళ్ళు తెలుసుకున్నారు కావచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో మరి కూతురు కాదు చెల్లి అవుతుందని ఈ మధ్య తెలుసుకున్నారు కావచ్చు, ఇప్పుడు చెప్తున్నారు కావచ్చు. కానీ ఇది పురాతన నుండి మాత్రం సమ్మక్కకు నాగులమ్మ కూతురు అని తెలుసు. మహామేడారం జాతర ప్రత్యేకత చూస్తే మాత్రం శివభక్తులు, శివశక్తులు లేని ఏ జాతర లేదు. ముఖ్యంగా మేడారం మహాజాతరకు వచ్చే మాత్రం వీరందరూ ఖచ్చితంగా ముందు వేములవాడ రాజాను దర్శించుకుంటారు. అసలు రాజాను దర్శించిన కారణం ఏంటి? ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తారు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే పర్టికులర్ కారణం అయితే లేదు, కాకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే బిడ్డ దగ్గరికి రావాలని ఒక చిన్న అది. సో ఆ ఆచారాన్ని అట్లనే ఫాలో అవుతున్నాం అన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అట్లేం లేదు. మన వాళ్ళు వెళ్ళారు కదా, మా అమ్మ నాన్న, మా తాతయ్య వాళ్ళు, తర్వాత మేము. అంటే ఇంకోటి అండి, అంటే మనం కూడా భక్తులమే, ఆ తల్లికి ఎవరైనా భక్తులు ఎందుకు వస్తారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే మామూలుగా ఎవరికైనా చిన్న ప్రమాదం ప్రాబ్లం వస్తే మీలాంటి దేవశక్తులు ఉన్న దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, అంటే పూర్వక రూపంలో చెప్పడం జరుగుతుంది. మీరు సమ్మక్కకు దగ్గరికి వచ్చారు, మీరు వేములవాడ రాజాన్ని దర్శించుకోవాలంటే తండ్రి దగ్గరికి దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్తారు, అది నిజమంటారా? మీరు చెప్పారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ పద్ధతులను బట్టి. మేమైతే అంటే ఏ శివశక్తులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మా నాన్న వాళ్ళు వెళ్ళారు ఫస్ట్, అక్కడ దర్శనం అయిపోయింది, తర్వాత ఇక్కడికి వస్తారు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత బిడ్డ దగ్గరికి రావాలి అని ఒక ఆనవాయితీ. ఏదేమైనా అంటే మన సాంప్రదాయ పరంగా మన తాతల ముత్తాతలు చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే ఫస్ట్ తండ్రిని దర్శించుకుందాం, దాని తర్వాత కుమారుల దగ్గర, కూతురుల దగ్గరికి, కుమారుల దగ్గర రావడం జరుగుతుంది. ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఖచ్చితంగా వేములవాడరాజును దర్శించుకున్న తర్వాతనే మేడారం వనదేవతను దర్శించుకున్న రూపం లేదని చెప్పి అంటున్నాను చెప్తున్నాను. ఏదేమైనా మాత్రం మేడారం మహాజాతరలో ప్రత్యేకత చూపించేది మాత్రం వీరే. ఈ రోజు మామూలుగా ఉన్నారు, మరో 2-3 గంటల్లో వీళ్ళ కొత్త రూపం కనబడుతుంది, ఆ రూపాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేడారం వనదేవతలు అంటే చిలకల గుట్టని చెప్పి తల్లిని తెచ్చేటప్పుడు ఆ తల్లి రూపాన్ని మనం చూడలేం, కానీ ఆ రూపం మొత్తం వీళ్ళ కళ్ళలో ఉంటుంది, వీళ్ళ ముఖాల్లో ఉంటుంది. ఆ ఛాయాచిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఫోర్సెస్ టీవీ.